వెల్కమ్ బ్యాక్. మీరు ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా, లేక ఇప్పటికే బుక్ చేసుకున్న మీకు సిలిండర్ ఇంకా రాలేదా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ షాకింగ్ అప్డేట్ని రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ అనేది ఎవరైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈ అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్, మొదటి సిలిండర్ పొందాలి అంటే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు ఉండాలి, రెండోది రేషన్ కార్డు ఉండాలి, మూడోది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, దాని తర్వాత మీకు బ్యాంక్లో అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి, ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక దీనికి సంబంధించి ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్లో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట గ్యాస్ కనెక్షన్ ఉంటుందో ఆ వ్యక్తి పేరు మీదే రేషన్ కార్డు ఉండాలా అనేటటువంటి చాలామందికి ఉన్నటువంటి డౌట్. అలాంటిది ఏమీ లేదు, కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా పర్వాలేదు, ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సరిపోతుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న పథకం అనేది వర్తిస్తుంది. సో కాబట్టి మీరు ఈ మూడుతో పాటుగా ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. ఈ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ గ్యాస్ పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ చేయించుకుంటేనే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది పొందుతారు. మరోసారి చెప్తున్నాను, ఎవరైతే అప్లై చేసి అంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకున్నారో వాళ్ళు కానీ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నాలుగు డాక్యుమెంట్స్ మీకు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, గ్యాస్ కనెక్షన్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, ఆ బ్యాంక్ పాస్బుక్తో మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, మిగిలినటువంటి అన్ని లింక్ ఉండాలి. సో ఇక మీ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఒకరి పేరు మీద ఉన్నా, ఆ తర్వాత ఈ ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉందో అది వేరే వారి పేరు మీద ఉన్నా సరిపోతుంది. కానీ గ్యాస్ కనెక్షన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వైట్ రేషన్ కార్డులో ఒక మెంబర్గా ఉంటే సరిపోతుంది. రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ అనేది చేయించుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ పొందలేరు. అంతేకాకుండా ఈ పథకం అనేది మార్చి 31 వరకు ఉంది, కంగారు ఏం లేదు. సో మీరు ఇప్పుడైనా అంటే ఈ నెల 28 నుంచి 29 పథకం మొదలుపెట్టారు. ఈ 29 నుంచి మనకు 31 వరకు మనం ఫస్ట్ సిలిండర్ని ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంగారు అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. మీరు ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈ కేవైసీ చేయించుకొని అప్పుడు మీరు సిలిండర్ని బుక్ చేసుకోండి. అప్పుడు ఆ విధంగా బుక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ అనేది తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు.